విద్యార్థులందరికీ శుభాభినందనలు అందరిలో ఇప్పుడు డిఎస్సి వస్తుంది అనేటటువంటి నమ్మకం అయితే వచ్చింది దాని గురించి ఎవరు ఇప్పుడు ప్రస్తావన చేయడం లేదు ఇప్పుడు అందరి యొక్క ఆలోచన ఎలా ఉందంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి నేను ఎలా చదవాలా నేను చదవాలనో వద్దా అనేటువంటి ఆలోచనలో ఉన్నా విద్యార్థులందరికీ కూడా రోజు రోజుకు మారుతున్నటువంటి పరిణామాలను బట్టి నేను చాలా వీడియోస్ చేస్తున్నాను ఏ రోజు ఎలా మారుతుందో ఎలా ఉంటుందో అనేటువంటి అంశం ఈ రోజు చాలా మందిలో ఒక రకమైన సందిగ్ధత వచ్చింది ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎలా ఉంది ఈ రోజు మనం గాని చూస్తే అమరావతిలో పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ జరిగింది అందులో చాలా పిడిఎఫ్లు కూడా మనకు రిలీజ్ అయ్యింది సాంఘిక మాధ్యమాల్లో మనకు సోషల్ మీడియాలో బాగా తిరుగుతుంది మరి సోషల్ మీడియాలో ఉండేటటువంటి అన్ని కూడా మీరు తల్లకిచ్చుకొని బాలంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అక్కడ అక్కడ కొన్ని వాస్తవాలు ఉన్నాయి ఆ వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని చాలా వరకు ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ అనేటువంటి దాన్ని మనం ఒక్కసారి ప్రాథమికమైనటువంటి అవగాహనతో చూసుకోవడం అనేది మీకు ఉంటుంది ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని డిస్క్రిప్షన్ లో కూడా నేను పెట్టున్నాను ఒకసారి మీరు చూడొచ్చు అక్కడ ఏంటంటే జస్ట్ ప్రపోజల్ ఇక్కడ ఉండేటటువంటి స్ట్రెంత్ కు పిల్లల్లో ఉండే ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో ఆ పిల్లలకు అనుకూలంగా ఎంతమంది అవసరమయ్యారు ఎంతమంది మిగుల్లో ఉన్నారనేటువంటి ప్రాథమికమైన అంచనాకు వచ్చింది అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే గతంలో నాకు తెలిసినంత వరకు 20 సంవత్సరాలుగా దీనిపై నేను చాలా కీలుగా అబ్జర్వేషన్ చేస్తున్నాను ఇందులో నాకు తెలిసింది ఏంటంటే ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారో అది చాలా చాలా మార్పులు తీసుకొస్తుంది అంతవరకు ఎవరైతే ఈ లైన్ లో ఉన్నారో ఎవరైతే జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఉద్యోగాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది అందుకే ఈసారి కూడా ఏ మాత్రము మీ పోస్టుల సంఖ్య ఈ రోజు ఉదయం కూడా ఆంధ్రప్రభలో వేశారు 10 నుంచి 15000 పోస్టులు తగ్గుదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది 39000 పోస్టులు ఉన్నాయని మరి ఇవన్నీ కసరత్తు చేస్తున్నారు ఎక్కడెక్కడ నుంచి ఖాళీలు ఉన్నాయి ఇప్పుడు మనం ఏం చేయాలా 2024 మనకు జనవరిలో రిటైర్మెంట్ ని మనం పరిగణలోకి తీసుకోవాలా 4 సంవత్సరాలుగా లేనటువంటి రిటైర్మెంట్ ఖాళీలు ఇప్పుడు రాబోతాయి ఇప్పుడు దాన్ని అది ఎన్ని రిటైర్మెంట్లు ఉన్నాయి అనేది మనకు డేటా పూర్తిగా అందడం లేదు కానీ 5000 కన్నా ఎక్కువగానే ఉండొచ్చు కేంద్రం విద్యాభ్యాస చట్టాన్ని తీసుకుని ప్రతి ప్రాథమిక పాఠశాలలో కూడా ఇద్దరు టీచర్లు ఉన్నారని చెప్పింది ఇప్పుడు దాదాపుగా 9000 మంది ఉపాధ్యాయులు ఏకోపాధ్యాయులుగా ఉన్నారు మరి వీళ్ళ పరిస్థితి ఏంటనేటువంటి మనం ఆలోచన చేసినప్పుడు ఒక పోస్ట్ 100% మీరు కొట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మీరు గాని గమనించినట్లయితే ఇవన్నీ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రభుత్వం అయితే డిఎస్సి వైపు కడవలు వేసేసింది మిత్రులారా నేను చెప్పే విషయం ఏమంటే ఈ రోజు నుంచైనా నీ కోసం నీ కుటుంబం కోసం నువ్వు పుస్తకాలు పట్టాల్సిందే ఇప్పటికే ఇంకా చూస్తూ 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 చాలా మంది ముందుకెళ్ళిపోతున్నారు సీనియర్ శాస్త్రవేత్తలు గా మారిపోతున్నారు కొన్ని 2-3 రోజులు చదివేస్తున్నారు అయితే నిరుత్సాహపడద్దు నీ పోస్ట్ నీకుంది ఈ రోజు నుంచి నువ్వు చదివితే కూడా ఒక ఉద్యోగం సాధించుకోవచ్చు ఇది చాలా మంది పిల్లల నేను చేసినటువంటి నిజమైనటువంటి మాట కాబట్టి ఎక్కడ కూడా నీలో ఆవు గింజంత కూడా నిరుత్సాహం అనిచ్చదు 100కు 100% నీకు పోస్ట్ వస్తుంది అయితే నువ్వు చేయాల్సింది ఏమంటే నీ రోజు నుంచైనా కూడా ఒక నిజాయితీగా కొద్ది రోజుల పాటు ఏకాగ్రతతో నువ్వు కూర్చుంటే 100% పోస్ట్ సాధించుకోవచ్చు మరి ఇందులో వెళ్ళడానికి ముందు మీకు చెప్తున్నా మీలో ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో మీరు ఇంట్లో చదవగలిగితే చదవండి లేకపోతే 100 రోజులు నాకు సమయం కేటాయించండి మిత్రులారా 100 రోజుల్లో నాకు సమయం కేటాయిస్తే మీకు ఈ రోజుకి 50 మార్కులు డైలీ టెస్ట్లు వారానికి 150 మార్కులకు డైలీ టెస్టులతో కాకుండా వీక్లీ గ్రాండ్ టెస్టులతో పాటు మిమ్మల్ని 6 సార్లు చదివించి ఉద్యోగం కొట్టించే బాధ్యత నాది హాస్టల్ తో పాటు మిమ్మల్ని 100 రోజులు పర్యవేక్షణ చేసేటువంటి బాధ్యత నాది ఏ జిల్లా నుంచి అయినా కూడా ఆలోచన చేయకుండా లెక్కే సర్దుకుని ఇక్కడికి రా లేదనుకున్నప్పుడు మన యాప్ లో మన డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఉంది జాయిన్ అవ్వండి యాప్ లింక్ కూడా ఉంది అందులోకి మీరు వెళ్ళినట్లయితే మన యాప్ లో 2 కోర్సులు ఉంటాయి ఖచ్చితంగా మీరు చూడాల్సిందే ఒకటి 3-in-1 జంబో ప్యాక్ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే ఖచ్చితంగా వీడియోలతో పాటు రివిజన్ టెస్ట్ ఇందులో ఉంటాయి రెండోది 120 డేస్ ప్లాన్ అన్నాం అక్కడ ఈ 6th, 7th, 8th, 9th న్యూ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా మీకు గ్యాదర్ చేసి అందులో ఉండేటటువంటి నోట్స్ రాసి పెట్టాం రోజు 50 మార్కులు డైలీ టెస్ట్లు వారానికి 150 మార్కులు వీక్లీ గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి ఆ 2 కోర్సులైనా మీరు ఆన్లైన్ లో ఇంట్లో ఉండి మీరు ఫాలో అయితే 100% మీకు జాబ్ కొట్టించే బాధ్యత నాది ఈ నిమిషం నుంచి మీరు పుస్తకాలు తీస్తారని ఆశిస్తున్నాను డిస్క్రిప్షన్ లో యాప్ ఉంది ఒక్కసారి దాన్ని ఓపెన్ చేయండి ఒకసారి గమనించండి మరి ఈ రోజు మీరు దాన్ని చూస్తే తాజాగా మనకు అమరావతిలో ఉపాధ్యాయ సంఘ నేతలతో పాటు మరి ఇతర అందరు వ్యక్తులతో పాటు ఖాళీలు 2023లో ఉండేటటువంటి ఖాళీలకు అనుకూలంగా ఎన్ని ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి ఎన్ని ఉపాధ్యాయ ఖాళీలు ఎక్స్ట్రా ఉన్నాయి ఎన్ని అవసరం అనేటువంటి ప్రాథమికమైనటువంటి విషయాన్ని డేటా తీయడం మనం గమనిస్తాం దాని యొక్క సారాంశాన్ని ఇక్కడ మనం చూడొచ్చు ఎస్జిటి వేకెన్సీస్ లో చూస్తే ఇక్కడ మీకు చాలా క్లియర్ కట్ గా కనిపిస్తుంది శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి చివరి వరకు ఇదన్నీ కూడా ఉమ్మడి జిల్లాలోనే మనకు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఎన్ని పోస్టులు అవసరమైంది సర్ప్లస్ ఎన్ని ఉన్నాయి అది ఇప్పుడు సర్ప్లస్ ఎక్స్ట్రాగా ఉండేటటువంటి పోస్టులు ఎన్ని ఉన్నాయి అనేటువంటి చాలా క్లియర్ కట్ గా మనకి చేయడం జరిగింది
మరి మీరు ఒకసారి ఆలోచన చేస్తున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న విషయం ఎక్కువ సర్ప్లస్ ఇక్కడ చూపించేది ఏదైనా ఉందా అంటే విజయనగరం చూపించడం జరిగింది విజయనగరంలో మీకు 1345 పోస్టుల ఖాళీలు సర్ప్లస్ గా ఉన్నట్టుగా చూపిస్తున్నారు ఏమీ ఆందోళన పడద్దు దీని సర్దడానికి చాలా రకాలైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి చాలా స్కూళ్ళల్లో 27-28 మంది ఉన్నప్పుడు డబుల్ టీచర్ ఇవ్వకుండా చాలా పోస్టులు బ్లాక్ చేస్తున్నారు వాటన్నిటిని ఏ రకంగా సర్దినా కూడా అసలు ఈ సర్ప్లస్ అనే మాట కనిపించదు ఒకే మాట నేను చెప్తున్నా ఏ జిల్లా తీసుకున్నా శ్రీకాకుళం నుంచి కింద ఉండేటటువంటి ఈ అనంతపురం చిత్తూరు జిల్లా వరకు నువ్వు తీసుకున్నా కూడా చిత్తూరు జిల్లాలో కూడా 72 పోస్టులు అదనం అనే ఒక మాట వినిపిస్తుంది తక్కువగా మనకు కనిపిస్తుంది మరి ఈస్ట్ గోదావరిలో 3 పోస్టులు అనేటట్టు కనిపిస్తుంది ఇవేమీ పట్టించుకోదండి ఒకటే మాట 20 సంవత్సరాల చరిత్రను ఒకసారి మనం తీసుకున్నప్పుడైతే రాజకీయ నాయకుడు ఒకసారి కూర్చొని మీకు ఎన్ని వేల పోస్టులు ఇస్తారని మాత్రమే చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ కూడా అధికారులు సర్దేస్తారు ఇది ప్రపోజల్ దీని వాస్తవానికి అయితే మీతో నేను డిస్కస్ చేయకూడదు ఎందుకంటే ఇది ఇంటర్నల్ మ్యాటర్ ఇంకా దీనికి అప్రూవల్ లేదు అసలు ఏమీ లేదన్నమాట అయినా కూడా మనం ఏదో చాలా మంది మిమ్మల్ని దీన్ని చూడగానే ఇంక లేవు ఏదో అని చెప్పేస్తుంటారు అది కాదు వాస్తవ పరిస్థితి గమనించాల్సింది ఇప్పటి వరకు 4 సంవత్సరాలుగా రిటైర్మెంట్ ఖాళీలు లేవు మరి రిటైర్మెంట్ ఖాళీలు వస్తాయి కదా వాటి గురించి ఏంటి ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి కదా వాటి గురించి ఏంటి జరగబోయే కారుణ్య నియామకాలలో మనం చాలా పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి కదా వాటిని కలుపుకోవాలి కదా ఇవన్నీ మనం మర్చిపోకూడదు ఎందుకంటే ప్రభుత్వం అనేటువంటిది ప్రతి సంవత్సరం డిఎస్ ఇస్తానని చెప్పింది కేంద్ర ప్రభుత్వం 39,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పింది బొత్స సత్యనారాయణ గారు ప్రతి సందర్భంలో 10 నుంచి 15,000 పోస్టులు 16,000 పోస్టులు ఇస్తానని మనం కూడా చెప్పారు వాళ్ళ దగ్గర కూడా ఈ డేటా ఉంటుంది మొత్తం మనం తీసుకుంటారు అయితే మీరు ఎక్కడ కూడా రాజీ లేకుండా మీరు ప్రయత్నం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది మరి ఇక్కడ మీరు దాన్ని గమనించినట్లయితే ఇక్కడ మీకు ఒక అబ్స్ట్రాక్ట్ మాత్రం చెప్తా ప్రాథమికంగా ఉండేటటువంటి డేటా మాత్రం చెప్తాను రాష్ట్రంలో ఇప్పటి వరకు మనకు 2,940 ఖాళీలు మండల పరిషత్తులో మున్సిపాలిటీలో ఎల్జీటి ఖాళీలు ఉన్నట్టుగా తెలిసింది 2,940 ఖాళీలు ఉన్నట్లుగా తెలిసింది దీన్ని రకరకాలుగా ఏదో రకంగా చెప్తా ఉంటారు నేను డైరెక్ట్ గా మీ పాయింట్ ఇస్తున్నా 9,919 ఖాళీలు మనకు ఉన్నాయి 7,477 మంది అక్కడ మనకు సర్ప్లస్ గా ఉన్నారు 2,442 వ్యక్తులు ఇప్పుడు ఎల్జీటి పోస్ట్ అవసరం అనేటువంటి డేటా మనకు చూపిస్తుంది అదే రకంగా మున్సిపాలిటీలో చూస్తే కూడా 2,000 ఖాళీలు మనకు అవసరము 1,502 వేకెన్సీ సర్ప్లస్ 499 ఖాళీలు చూపిస్తుంది మొత్తానికి అయితే 2,940 దాదాపుగా 3,000 ఎల్జీటి పోస్టులు తక్షణం అవసరం అనమాట ఇప్పుడు వాళ్ళ లెక్కల ప్రకారం దీంట్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి కదా 10+ ఉండే స్కూళ్ళకి ఏకోపాధ్యాయ పాఠశాలలు ఇస్తే ఎలక్షన్ ముందు వెళ్తారా వెళ్ళరు అదే కాకుండా దూరంగా ఉంటుంది గ్రామానికి దూరంగా కొన్ని పాఠశాలలు ఉంటాయి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉంటాయి అదే రకంగా మండలానికి దూరంగా ఉంటాయి 3 కిలోమీటర్ల సరౌండింగ్ లో ఏ పాఠశాల ఉండదు అటువంటి దానికి ఏకోపాధ్యాయుడు పనిచేస్తే స్ట్రెంత్ తో సంబంధం లేకుండా ఇద్దరు టీచర్లు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది ప్రభుత్వానికి ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే చాలా రకంగా ఉంటుంది అదే స్కూల్ అసిస్టెంట్ లో తీసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ లో రవాణాకు 2,672 తక్షణ ఖాళీలు అని చెప్పారు దీంతో ఇంకా పెరుగుతాయి దీని కూడా చాలా పెరుగుతాయి దీంట్లో నేను చాలా క్లియర్ కట్ ఇచ్చున్నాను మీకు ఇక్కడ 5,473 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ లో మనకు అవసరము 4,306 పోస్టులు సర్ప్లస్ 1,437 పోస్టులు అనేది అవసరం ఈ దేంట్లో జడ్పీలు అదే మనకు మున్సిపాలిటీలో మనం చూసుకున్నట్లయితే అదే రకంగా 905 కనిపిస్తున్నాయి గవర్నమెంట్ స్కూల్స్ లో మనం చూసుకున్నట్లయితే 320 కనిపిస్తా ఉంటాయి ఇవన్నీ కూడా ఈ డేటా తీసుకున్నప్పుడు మీకు ఒక రకమైనటువంటి ఆలోచన కలుగుతుంది అంతేనా అనేసి అంతేకాదు ఇది ప్రారంభం మాత్రమే మీరు ఎక్కడ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు దీంట్లో చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరుగుతుంటాయి ఆ మార్పులు చేర్పులకు అనుకూలంగానే మనకు రావడం జరుగుతుంది డేటా తీసుకున్నారు 31/7/2023 జస్ట్ ఒక వారం ముందు డేటా తీసుకున్నప్పుడు ఏం జరిగిందంటే ఏదేది అవసరం ఉంది ఏదేది అవసరం లేదు దీనికి దానికి ఉండేటువంటి తేడా ఏంటని మొత్తం చూపించారు ఈ డేటాని మీరు ప్రాథమికంగా తీసుకోవద్దండి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరంలో ఎందుకంటే దీనికి ఏమాత్రం అనుమతులు ఉన్నాయా లేవు అయితే మనం గమనించాల్సింది ఏమంటే పోస్టులు ఇస్తారు అన్న తర్వాత ఎలక్షన్ ముందు 100% ఇస్తారు ఎన్ని పోస్టులు అనేది లేదు ఇప్పుడు గవర్నమెంట్ పదే పదే చెబుతుంది ఈ నెల ఈ రోజు కూడా పేపర్లో వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో ఈ నెలలో నోటిఫికేషన్ అనేది కాబట్టి ఏమాత్రం సందిగ్ధం అనేటటువంటిది పక్కన పెట్టండి మీ పని మీరు చేయండి నీకు ఉద్యోగం కావాలంటే నువ్వు చదువు ఇంక వేరే ఆప్షనే లేదు నీకు ఉద్యోగం కావాలనుకుంటే నువ్వు చదవడం తప్ప వేరే ఆప్షన్ లేదు కాబట్టి వెంటనే పుస్తకాలు తీయండి చదవండి దీంట్లో ఏ రకమైన అప్డేట్ అయినా నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా థ్యాంక్ యూ